ప్రభునేసు క్రీస్తు నామమున శుభాభివందనాలు. మరొకసారి ఈ యొక్క ఆదివారం దినమందు మనం లేఖనాల ధ్యానంతో ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యపడి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమందు మన యొక్క ధ్యాన వాక్యము యెషయా గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఆలకించుడి యెహోవా దేశమును వట్టిదిగా చేస్తున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్న పిల్లలు, స్తోత్రం తండ్రి పరిశుద్ధమైన దేవా, మీ కృపకాయ స్తోత్రములు. చదవబడిన లేఖనాన్ని మీ ముందుంచుచున్నాము. మరొకసారి ప్రభా ఇక ఈ వాక్యంతో అందరితో మాట్లాడండి. మీరే మిమ్మల్ని బలపరచండి. ప్రభా సంగతులను గ్రహించినట్లు చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయాన్నించి మీరే మమ్మల్ని సిద్ధపరచమని మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ యొక్క లేఖనం మనం చూస్తుండగా యెషయా గ్రంథం 24వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తున్నాం. ఆలకించుడు యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కళ్ళలో పరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. చూడండి, దేవుడు చక్కగా సృష్టించిన యొక్క లోకాన్ని ఆయనే కళ్ళలో పరచుచున్నాడు, వట్టిదిగా చేయుచున్నాడు, దేశమును పాడుగా చేయుచున్నాడు, నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఒక వింతైన మాట కదా. బైబిల్ చూడని యెషయా గ్రంథం 24వ అధ్యాయము ఇది ఒక ప్రవచన గ్రంథం అని మనందరికీ తెలుసు. మరి ఈ ప్రవచనములో పర్టికులర్గా ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క సందర్భం ఇది ఏ కాలానికి సంబంధించింది, ఎప్పటికి అని మనం ధ్యానించేటప్పుడు ఒక్కసారి మనం ఉన్న ఈ యొక్క కరోనా కాలం, ఏ కాలం ఇది కరోనా కాలాన్ని మనం చూసుకుంటే బాగా దగ్గర సంబంధాలు ఉన్నట్టు మనకు కనబడుతుంది ప్రియుల. అందుకనే మనం ఈ యొక్క లేఖనాన్ని మనం ధ్యానిస్తున్నాం. దయచేసి గమనిద్దాం ఈ యొక్క లేఖనం చూడండి. ఇందులో మనం చూస్తున్న మాట ఏంటంటే దేవుడే దీన్ని పాడు చేస్తున్నాడు, దేవుడే దీన్ని ఏం చేస్తున్నాడు, మొత్తం అంతా చెడగొడుతున్నాడు అన్నట్టు మనకు ఒక వచనం కనబడుతుంది. ఆది కాండం 1వ అధ్యాయం లాస్ట్ వచనంలో చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, తాను సృష్టించింది యావత్తు చూడగా అది చాలా మంచిదిగా కనబడింది, చాలా చక్కగా ఉందంట దేవుడు చూసింది. మరి చక్కగా ఉండి దాన్ని దేవుడు దాన్ని పాడు చేస్తాడు అంటే ఏదో కారణం ఉంటుంది కదా. ఇంకా కింద చూద్దాం ఏం జరుగుతుందో. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలుగునట్లు వారి యజమాను రాండ్రకు కలుగును, కొడువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పుచ్చి వారికి కలుగునట్లు అప్పు పుచ్చుకొని వారికి కలుగును, వడ్డీకిచ్చి వారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. ఇక్కడ ఏదో కలుగుతుందంటే ఏదో జరుగుతుంది, ఎవరికి భేదం లేదు. ఒకప్పుడు అప్పిచ్చిన వాడిది పై చెయ్య, తీసుకున్న వాడిది కింద చెయ్య, ఇప్పుడు అలగ్గా అందరికీ సమానం. అది యాజకుడైనా సరే, ప్రజలైనా సరే, అప్పు ఇచ్చినవాడైనా సరే, తీసుకున్నాడైనా సరే, వడ్డీ ఇచ్చిన వాడు తీసుకునేవాడు, చూడండి అందరికీ సమానంగా ఏదో అంటే భేదభావాలు లేకుండా అందరి మీదకి ఏదో వస్తుందంట. ఏదో కలుగులు, కలుగులు అంటే ఏదో జరుగుతుంది లేకపోతే ఏదో అవుతుంది అలగా. ఇంతకీ అది ఏంటి, బాగా ఈ మాట చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఏంటంటే కరోనా కాలంలో అప్పు ఇచ్చినోడికి, అప్పు పుచ్చుకున్నోడికి, యాజకుడైనా, దాసుడైనా, యజమానుడైనా, దాసి అయినా, ఎవరికైనా సమానంగా ఈ జబ్బుకి ఎటువంటి భేదభావాలు లేవు ప్రియుల. అందరికీ వస్తుంది, అందరినీ పట్టుకుంటుంది. ఎంత డబ్బున్నాడు దీని నుంచి తప్పించుకోలేకపోతున్నాడు, నాకు అన్నీ తెలిసినట్టు గొప్పవాడిని, నాది గొప్ప దేశం, ఎవరు తప్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకు అలాగుంది, దేవుడు చెప్తున్న 3వ వచనంలో దేశము కేవలం వట్టిదిగా చేయబడను, అది కేవలం కొల్లసొమ్మగను. దేశం ఏమైపోద్దంట, కొల్లసొమ్మ అయిపోదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఎవరికి వాళ్ళు దోచుకోవడం మొదలు పెట్టారు, ఎందుకంటే కరోనా వచ్చింది. ఈ కరోనా రావడంతో జనాలు ఎలాగ తయారయ్యారు, దొరికినడు దొరికినంత దోచుకోవడం మొదలు పెట్టాడు కదా. పైన ఉన్నవాడు మొదలుకొని, రాజకీయ నాయకుడు మొదలుకొని, వ్యాపారస్తులు మొదలుకొని, ఎవరికి ఎంత దొరికితే అంత. ఇక పేదోడి పరిస్థితి మనం చెప్పక్కర్లేదు, వచ్చిపోయే బళ్ళు పైకి ఎక్కి మరి అన్ని పీక్కుంది అని ఆ మనుషులను చూస్తున్నాం మనం. కొంతమంది బాగున్నామని చూడలేక రాడ్లు గీళ్ళు పట్టుకుని మొత్తం కార్లు గీళ్ళు ఎరగొట్టడం మనం చూస్తున్నాం. మన ట్రైన్ ఎక్కించి హైదరాబాద్ నుంచి నార్త్కు పంపిస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ట్రైన్లో మధ్యలో భోజనం కోసం ఆపితే ఆ రైల్వే స్టేషన్లో ఉండి అన్నీ దోచుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది చూడండి. దేవుడు చెప్తున్నాడు దేశము కేవలం మట్టిదిగా చేయబడను, అది కేవలం కొల్లసొమ్మగను. యెహోవా ఇలా సెలవిచ్చి ఉన్నాడు, ఇస్తాడు కాదు ఇచ్చేసాడంట దేవుడు. మరి దేవుడు ఇస్తే దాన్ని ఎవరు ఆపగలరా, ఇంకెవరు ఆపేవారు లేరు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది,
చూడండి మొత్తం అంతా దుఃఖము వ్యాకులం అంటే బాధ. బయటకైతే ఆ బాగున్నానండి అంటారు, లోపలైతే అమ్మ బాబు ఏ పరిస్థితులు బాగలేదు, వచ్చే వారం ఎలా గడుస్తుందో, వచ్చిన నెల గడుస్తుందో, ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోయింది, ఏదో కూర్చుని తింటే కొండని కరిగిపోతాయి అంటారు చూసారా. అలాగా అన్ని ఒకటే ఒకటి వెళ్ళిపోతుంది. అందుకని ఏమైపోతుంది, లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది. ఇవన్న ఈ మాట ఒక దేశం గురించి కాదు ప్రియులారా, ఇది గమనించండి, లోకం అంతటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వలోకం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవాళ నిజంగా కొన్ని జబ్బులు వస్తాయి ఒక ప్రాంతానికి వస్తాయి, మరికొన్ని జబ్బులు ఒక దేశానికి వస్తాయి. ఇది అలా కాదు, సర్వలోకానికి వచ్చిన ఒక జబ్బు. మరి మనం ఏమని అర్థం చేసుకోవాలి, ఇవాళ లోకమంతా ఏమవుతుందంట, క్షీణించిపోతున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఈ కరోనా లిస్ట్ మనం టీవీలో చూస్తుంటే ఎప్పటికప్పుడు మొత్తం టాప్ 10 ఏదో అందరు పెద్దోళ్ళ టాప్ 10లో మనం చూస్తే అగ్రరాజ్యాలన్నీ ముందు నిలబడున్నాయి. మన ఇండియా కూడా పరుగు వెళ్ళి మొన్నటి వరకు థర్డ్లో ఉండేది, ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చింది అనుకోండి. ఏదేమైనా మేమందరం ఉన్నాం అన్నట్టు ముందుకు వచ్చారు. ఇంతకీ సాధించింది ఏంటంటే మా దాంట్లో ఎంతమంది చనిపోయారు అది గొప్పతనం. చూడండి గొప్పవారితో సహా ఇందులో పేదోడు ధనికుడు ఏమి లేదు, అయినా గొప్ప రాజ్యాలు. ఒకప్పుడు మాకు ధనం ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, మేము ఏమైనా చేసుకోగలం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమీ కాకుండా పోవడం నిజంగా బాధాకరం కదా. ఇదికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరగడానికి గల కారణం ఏంటి? మనం చూస్తే 5వ వచనంలో చక్కని మాట ఒకటి చెప్తున్నాడు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు ఏం చేశారంట, ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, ఆ కట్టడను మార్చి నిత్య నిబంధనలు మీరి ఉన్నారు. ఇవాళ లోకమంతటికి దేవుడు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ఏం చేసుకోవాలంటే ప్రజలు పాటించాలి. మనం అనుకుంటాం ధర్మశాస్త్రం అంటే బైబిల్ మన ఇశ్రాయేలుకు మాత్రమే అని కాదు ప్రియులారా, ఈ యొక్క బైబిల్ గ్రంథం ఇవాళ సర్వలోకానికి దేవుడిచ్చింది, ఇది ఒక జనాన్ని ఉద్దేశించి ఇచ్చింది కాదు. మరి అందులో పెట్టింది ఏంటి ధర్మశాస్త్రములు, మనకి బైబిల్ అంతా కలిపి 10 ఒక మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం అంతా నీ దేవుడని యహో నేను తప్ప వేరొక దేవుడికి ఉండకూడదు. రెండోది చూస్తే నన్ను తప్ప ఇంకెవరిని మొక్కకూడదు, ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, పూజించకూడదు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ. మూడోది చూస్తే ఆయన అంటాడు దేవుడిని యహోవ నామముని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగోది విశ్రాంత దినమును ఆచరించడం జ్ఞాపకము ఉంచుకొని మర్చిపోకండి. 5వ చూస్తే తల్లిదండ్రులు సన్మానించు. 6 వ్యభిచరింపకూడదు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పడకూడదు, నీ పొరుగు వారి దగ్గర దేనిని ఆశించకూడదు. ఈ పదార్థాలు మన లోకంలో ఏ చట్టంలో చూసినా, ఏ దేశంలో ఉన్న రాజ్యాంగము వారి చట్టంలో మనం చూసినా ఇవన్నీ చక్కగా అక్కడ రాసి, ఎందుకంటే ఇది దేవుడు పెట్టింది. ఎక్కడ ఏ తప్పు జరిగినా దానికంటూ ఏదో కేసు గవర్నమెంట్ పెడుతుంది, ఎందుకంటే ఇది దేవుడు పెట్టింది ప్రతి చట్టంలో ఉన్నమాట. ఇవాళ ప్రజలు ధర్మశాసనములను మీరి ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం లోకంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి, అన్యాయాలు ఎక్కువైపోయాయి, మోసాలు ఎక్కువైపోయాయి, వ్యభిచారాలు ఎక్కువైపోయాయి, రకరకాల సిస్టమ్స్ వచ్చేసాయి. దేవుడు పెట్టిన కట్టలన్నీ తీసి పారేసి వాళ్ళకి నచ్చిన పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి భూమి మీద తెగుళ్ళు రావా, మరి భూమి మీద కరోనా రాడా చెప్పండి. ఇవాళ మనుషులు చేసే ఈ యొక్క దీన్ని బట్టి భూమి మీద ఇవన్నీ మనకు సంక్రమిస్తున్నాయి. మానవుడు చేసే తప్పులను బట్టి భూమి మీద పాపం పెరిగిపోతుంది. అందుకే 6వ వచనం అంటున్నాడు చూడండి, శాపము దేశమును నాశనము చేయించున్నది. ఎందుకు, ప్రజలు నిత్య నిబంధనని మీరారు. దేవుడు మానవులతో చేసిన ఒక అగ్రిమెంట్ ఏది, మానవుడు ఈ భూమి అంతా ఇచ్చాను, ఇగో చక్కగా ఇచ్చేసుకుని బ్రతుకనిస్తే మానవుడు దాన్ని తప్పిపోయి తన ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు శాపము దేశమును నాశనము చేయించున్నది. ఇప్పుడు చెప్పింది దేవుడు చేసేది కాదు, మనం 1వ వచనం చూస్తే యెహోవాయే దేశమును వంటిదిగా చేయించున్నాడు అన్నట్టు ఉంటుంది. వాస్తవానికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనిషి దాన్ని పాటిస్తే ఆశీర్వాదం, దాన్ని పక్కన పెడితే వచ్చేది శాపం. ఇప్పుడు శాపము దేశమును నాశనము చేయించున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఇంకా చిన్న పెద్ద మంచి చెడ్డ ఏది లేదు, అందరికీ కూడా ఈ యొక్క నాశనం రావడానికి రెడీ ఉంది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యి దేశ నివాసులు కాలిపోయారు, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ఒకసారి చూడండి భూమిని దేవుడు అనేక సార్లు కంపింపజేస్తున్నాడు, అగ్ని పర్వతాలు ముసలు కొడుతున్నాయి మనం చూస్తున్నాం, మరొక పక్క చూస్తే సునామీలు వస్తున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, ప్రకంపనలు సముద్రం అడుగు నుంచి ఎన్నో వస్తున్నాయి.
ఇలాగ కొండ చెరువులు విరిగి పడిపోతున్నాయి, ప్రళయాలు మొత్తం భూమిని నాశనం చేస్తున్నాయి. ఇన్ని జరిగినా మనిషికి ఏం రాలేదంటే జ్ఞానం రాకపోవడం నిజంగా ఎంతో బాధాకరం కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు చూడండి, ఇటువంటి పరిస్థితులన్నింటినీ మనం చూసేటప్పుడు భూమి మీద శాపం ఎక్కువైంది. ఆ శాపం మనిషి తెచ్చుకున్న శాపాన్ని బట్టి ఇవన్నీ వస్తున్నాయి. నరుడా ఇప్పుడైనా నా వైపు తిరుగు, నేను తప్పిస్తాను, దీవిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయ హల్లెలూయ. ఇంకా 7వ వచనం చూద్దాం ప్రియారా. కొత్త ద్రాక్ష రసము అద్దలార్చుచున్నది, ద్రాక్షావళి క్షీణించుచున్నది, సంతోష హృదయం అందరూ నిట్టూర్పు విడుచుచున్నారు, తంబురల సంతోష నాదము నిలిచిపోయాను. కొత్త ద్రాక్ష రసం, ఒక చెట్టులో పళ్ళు తీశారనుకోండి, ఆ పళ్ళు ఎంతో తాను ఎప్పుడు ద్రాక్ష రసం వస్తుంది అన్నట్టు తాతలు ఆడతాయంట. ఆల్రెడీ తీసిన ద్రాక్ష రసం ఏం చేయాలో అది అర్థం కాక మురిగిపోయే పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాగే ఇవాళ ఎంతోమంది స్టూడెంట్స్ చక్కగా చదువుకొని వాడు ముందుకు వచ్చి 2020 మీద సాధిస్తాము ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చారు, పాపం కరోనా వచ్చి వారి జీవితాలు ఒక మూల కూర్చుని పెట్టారు. ఇప్పుడు మరొక పక్క చూస్తే ద్రాక్షావళి క్షీణించున్నది. ఆల్రెడీ బాగా చదువుకొని ఉద్యోగాలు ఉన్నవాళ్ళ పరిస్థితి ఎలాగుంది, ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగం తీసి పక్కన పెడుతున్నారు. మరి క్షీణించిపోతే ఏమవుతుంది కదా. నిజంగా అనుకున్న పరిస్థితులన్నీ అచ్చ అలాగే ఉన్నాయి. సంతోష హృదయాలు అందరూ నిట్టూర్పు విడుచుచున్నారు. ఒకప్పుడు సంతోషంగా ఆనందించి నేనేదో సాధించాలని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఏడ్చే పరిస్థితి వచ్చింది. దేనివల్ల అంటే లోకంలో ఉన్న పరిస్థితి అలా ఉంది కదా. ఈ కరోనా కాలం నిజంగా అలాగే ఉంది. ఇంకా కింద చూద్దాం పిల్లలారా, తంబుల సంతోష నాదం నిలిచిపోయాను, ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను, పాటలు పాడుచు మనుషులు ద్రాక్ష రసము త్రాగరు, పానము చేయవారికి మధ్యము చేదాయం. ఒకప్పుడైతే ఓ క్లబ్లో మొత్తం డిస్కో లైట్లు వేసుకొని మహాజోరుగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్న ఈ జనాలకు ఏమైపోయిందంటే మొత్తం సంతోషం అంతా డ్రాప్, A to Z. నిజంగా దేవుడు ఇలాంటి ధ్యానం ఒకటి ఉంచారా అంటే అచ్చుగుద్దినట్లు బైబిల్ గ్రంథంలో 2600 సంవత్సరాల ముందే, 6 నుంచి 7 ముందు ఇంచుమించు యెషయా ప్రవక్త ప్రవచించిన ఒక సందర్భం. నిజంగా ఆ ప్రవక్త దీని గురించే చెప్పాడా అని మనం ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్న సందర్భాలు చూస్తే అచ్చుగుద్దినట్టు అలాగే కనబడుతుంది కదా. ఇంకా చూద్దాం ప్రియులారా, నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడిన, ఆకారం లేని ఒక పట్టణం అంట కదా. ఆకారం లేని పట్టణం అంటే ఏంటి, జనరల్గా ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి మరీ ఊహల్లో కోటలు కట్టించుకోక అంటాం, అంటే అలా ఊహించుకొని ఇలాగ అలాగలాగా, ఇది ఒక రకమైన పట్టణం. మరొకటి బాగా గమనించండి, ఇవాళ దేవుని రాజ్యం కట్టబడుతుంది భూమి మీద, అది కంటికి కనబడదు, చెవికి వినపడదు. ఆ రాజ్యం పరిస్థితి ఏంటి? మరొక పక్క చూస్తే సాతాను కూడా తన రాజ్యాన్ని కడుతున్నాడు, మరి ఆ రాజ్యం పరిస్థితి ఏంటి? ఇకపోతే నిరాకారమైన పట్టణం అనడానికి మరొక నిర్వచనం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఆర్థిక వ్యవస్థ, ఎక్కడ ఎంత ఉందో తెలియదు, ఎవరి దగ్గర డబ్బు ఉందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ప్రస్తుతానికి ఎవరి చేతిలో డబ్బులు లేవు, అందరూ కష్టాలు పడుతున్నారు. ఏం జరిగింది ఇక్కడ కదా. ఇవాళ నిరాకారమైన పట్టణము నిర్మూలన చేయబడను, ఎవరూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ప్రతి ఇల్లు ఎలాగుంది, మోతర పడిపోయాయి. ఎందుకంటే ఎవరు వచ్చారంటే వాళ్ళకి కరోనా వచ్చేస్తున్నారు. భయం ఎలాగుందంటే బాబు నువ్వు వస్తే కరోనా తెస్తావా లేకపోతే నాకు అంటించేస్తావా ఏంటన్నట్టు అందరికందరు తలుపులు మూసుకొని ఉన్నారు. ఏదో గాలిలో ఎగురు వచ్చేస్తుందేమో ఇంట్లో కనంత భయం. వాస్తవానికి మనకు తెలుసు కరోనా ఒక కదా చాలా చాలా సూక్ష్మము, అందుకే దాన్ని వైరస్ అన్నారు కదా. అది ఒక బ్యాక్టీరియాలా కనబడలేని ఒక చిన్న కణం, అది గాల్లో కూడా రావచ్చు, ఎవరికైనా అంటుకొని రావచ్చు, ఎలాగైనా రావచ్చు. తలుపులన్నీ మూసి ఇంట్లో దాగున్నోళ్ళకి మాత్రం రాకుండా ఉందా? ఉన్నది, వచ్చింది కదా. పెద్ద పెద్దలు మనం చూస్తున్నాం, టీవీలో లిస్ట్ చూస్తున్నాం. మరి చూడండి, ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. నిజమే ప్రియులారా, ఇలాంటి ఒక కాలం వచ్చింది. ద్రాక్ష రసం లేదని పొలములలో జల్లు కేకలు వేయించున్నారు. మన ఆంధ్ర గవర్నమెంట్ మనం చూస్తాం, జగన్ గారు ఎప్పుడైనా కొద్దిగా లాక్డౌన్ ఓపెన్ చేశారంటే ఫస్ట్ ఎవరికి ఇచ్చినట్టు అవకాశం అనకూడదు, కానీ తాగుబోతులకే ముందు అవకాశం ఇచ్చారు. ఎందుకు? అమ్మో మేము తాగు, మాకు తాగుడు లేక మేము చచ్చిపోతున్నాం, బాధలు పడుతున్నాం, ఇంకెంతవరకు కరోనా ఎప్పుడో లేదని చచ్చిపోతాను అన్నంత పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సరే ముందుకు ఆలకే, కానీ మందు రేటు పెంచితే వాళ్ళు ఎవరు కొండాలనుకుంటే చక్కగా అది డబుల్ రేట్ అయినా మాకు అవసరం, మేము కొనే తీరుతాం, లేదంటే మేము చచ్చిపోతాం అన్న పరిస్థితిలో. చూడండి ఇక్కడ రాయబడినట్లు ద్రాక్ష రసము లేదని జన పొలములో జల్లు కేకలు వేయించున్నారు, సంతోషం అంతా అస్తమించారు. ఎక్కడైనా కాస్త కోస్త సంతోషం రెండు మేర మేర తాళాలు డమా 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 అన్ని క్లోజ్. దేనివల్ల? ఇది కరోనా వచ్చింది కాబట్టి.
देश आनंद एक्मी लेवरना अड़ते इंक बैंड बाजार लेव पेरेंट अन्नी आगे पटमात्रम शेष गुम्म विरगोटबड़ा चूँ पट मत पाड़पो पैस्थिंद मन चूस्त रोड ब्लीचिंग एक् चूस स्प्रे कदम चपाले गाली अंत कलुषित पैस्थिंद वा स्टार्टिंग मन देशा अंत मत वट्टी मोदी वसन चूस बैबल्लो यहोवा देश में वट्टी चुना रोडल खाली अक् खाली अब मनुष्य लेकिन जंतु चूस्ना मनुष्य उ अंत घोरव पैस्थिंद कदा చూడండి ఇప్పుడు గమనించండి ప్రియులారా పట్టణంలో పాడు మాత్రం శేషించను గుమ్మములు విరగొట్టబడెను ఈ గుమ్మములు అనే మాటకి నాకేమనిపిస్తుందంటే మనకి కరోనాకి లాక్డౌన్ కి అక్కడక్కడ గేట్లు పెట్టారు చూసారా మీరందరూ రోజు చూస్తారు ఉన్నారు ఈ రోడ్డు వదిలి ఇంకో రోడ్డు ఆ రోడ్డు వదిలి మరొక రోడ్డు ఈ గేట్లన్నీ అడ్డు పెట్టారు ఇప్పుడు ఆ గుమ్మములన్నీ విరగబడ్డాయి ఒకవేళ మనం కరోనా తీసారు అనుకుందాం ఆ గేట్లన్నీ తీసారు అనుకుందాం ఒలీవ చెట్టును దులుపునప్పుడు ద్రాక్ష ఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనునప్పుడు జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. ఎలా ఉంటదంట చెట్టంత పండు ఉంది అంత కొట్టి దులిపి మొత్తం తీసేశారు కానీ ఆ చిగురున కొన్ని ఉండిపోతాయి మనం ఎక్కలేము లేదా అందదు ఎక్కడో మూల ఒకటి రెండు తప్పడిపోయి ఉండిపోతాయి. అలాగా ఈ కరోనా గేట్లు గేట్లు అన్ని తీసిన తర్వాత ఇంకెవరికైనా కరోనా రాకుండా ఉందా అంటే అందరూ నాకు వచ్చింది నాకు ఇలాగైంది నాకు అలాగైంది అందరూ చెప్పుకుంటారు. ఎక్కడో ఒకడు ఇద్దరు అబ్బా ఇంతవరకు నాకు కరోనా ముట్టుకోలేదురా బాబు దేవుడు దయవన అంత బాగున్నాను ఎక్కడ మొత్తం పళ్ళన్నీ ఏదంతా ఒకటి రెండు మిగిలినట్టు ఏది అస్స ఒక్కడు కూడా నాకు రాకుండా దేవుడిని క్షేమంగా ఉంచాడు అని చెప్పిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే ఎక్కడో ఒకటి రెండు ఉంటారంట. చూడండి ఇంకా కరోనా అయిపోయిందని చెప్పుకుంటే నిజంగా ఎంతమంది మిగులుతారు గ్యారంటీ లేదు కదా. అలాంటి ఒక పరిస్థితి 14వ సంవత్సరం పిల్లారా శేషించిన వారు బిక్కరగా ఉత్సాహంతో చేయుదురు యెహోవా మహాత్మ్యం బట్టి సముద్ర తీరములో ఉన్న వారు కేకలు వేయుదురు వీళ్ళందరూ సంతోషంగా దేవుని స్తుతిస్తారంట. ఎందుకంటే దేవుడు గొప్పగా ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇన్ని ప్రాణాలు పోయిన పరిస్థితిలో మనం చూస్తున్నాం గత 5 నెలలుగా లెక్కలేనన్ని ప్రాణాలు లెక్కలో కనబడిన తక్కువ లెక్క లేకుండా చనిపోయిన ఎక్కువ న్యాచురల్ డెత్ అని చెప్పి మరి కొంతమంది ఏదో జబ్బు వచ్చి చనిపోయిందని చెప్పి మరి కొంతమంది కరోనా లిస్టులో లేకుండా చనిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ లెక్కేస్తే లెక్కలేనంత మంది చావు. మన ఇండియా ఒకటే కాదు పిల్లలు లోకమంతా మీరు చూడండి ఒకసారి తట్టుకోరని చావులు. మనం కొన్నిసారి మీ వాట్సాప్లో కూడా పెట్టాను మనకి ఇక్కడ కాన్వెంట్ జంక్షన్లో చూస్తే వ్యాన్లన్నీ బయట వరకు నిలబడున్నాయి కరోనా కేసులు తీసుకుని మనకి లిస్టులో తక్కువే చూపెడుతున్నారు ఎందుకంటే జనాలు జడిసిపోతారని. ఏదేమైనా మహాజోరుగా లోకంలో ప్రజలందరూ ప్రాణాలు కోల్పోతున్నారు మరి వారిని కూర్చునే బాధ్యత క్రైస్తవులుగా మనకు లేదా? ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఉంది కదా. మనం ప్రార్థించాలి ఏదేమైనా దేవుడు మన దేశాన్ని లోకాన్ని మరోసారి కనికరించాలి. మానవుడు చేసేది తప్పే అది మానవుడు దాన్ని గ్రహించాలి గ్రహించి తినగలిగితే దేవుడు కనికరించే దేవుడు కదా. అందుకని చూడండి అంత పరిస్థితులు మారిపోయి మిగిలిన వారు దేవుడి దయవల్ల నా ప్రాణాన్ని నేను దక్కించుకున్నానని వాళ్ళు సంతోషిస్తారంట. 15వ వచనం చూద్దాం. అందరు బట్టి తూర్పు దిశలో ఉన్న వారులారా యెహోవాను ఘనపరచుడి. మన ఇండియా కూడా తూర్పునే ఉంది కదా, సముద్రం ఒడ్డే ఉంది. సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి. ఎందుకంటే ఆయన నిజంగా ఘనమైన దేవుడే. తెగులు రప్పించగలడు, అనుకుంటే తెగులు తీయగలడు, తెగులు మధ్యలో కూడా తన ప్రజలను కాపాడగలడు. హల్లెలూయా. 16వ వచనం చూద్దాం ప్రియులారా. నీతిమంతునికి స్తోత్రమని బుధిగంతముల నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ. చూడండి అన్ని పక్కల స్తోత్రాలు వినబడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మరి ఇంకెవరైనా తప్పించుకున్న వాళ్ళు ఉంటే చూడండి ఒకటి గమనించాలి. మనం మరణం అనేది చాలా డేంజర్ ఫీల్డ్. ఒకసారి వచ్చింది అనుకోండి ఇంకా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు లేవు. చాలామంది మనం చూస్తున్నాం చనిపోతున్నారు అర్ధాంతరంగా యవనస్తులతో సహా కూలిపోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఆయన అంటున్నాడు అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని మోసము చేయవారు మోసము చేయదురు, మోసము చేయవారు బహుగా మోసము చేయదురు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రజలు ఆల్రెడీ ఎలాగైపోయారంటే తెగించేశారు అన్నిటి. ఇప్పుడు పరిస్థితులు ఎలాగోనే చెడిపోయిన వాడికి మనం పట్టుకోలేం, వాడు మరింత రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. నిజంగా అలాగే జరుగుతుంది ప్రియులారా. 17వ వచనం చూడండి. భూనివాసి నీ మీదికి భయము వచ్చేను, గుంటయు ఉరియు నీకు తటస్థించను. భూమి మీద ఉన్న ప్రతి నివాసికి రెండు దేవుడు చెప్పాడు. ఒకటేంటంట
భయము, మరొకటి గుంట, మరొకటి ఉరి. చూడండి, నీ మీదకి భయము వచ్చారు. ప్రతి ఒక్కరికి ఏమో ఏదంటుకు పోతుంది భయం. అందరికి మూతి మీద మాస్క్ కదా, ఎక్కడ లేదు సేఫ్టీ, ఇది అది రాసుకోవడం, అన్ని రాసుకొని బయటికి వెళ్తున్నారు. వచ్చినంటనే కడిగేస్తున్నారు, ఎందుకంటే ఒక భయం, ఏమో ఏదంటుకుపోద్దు, ఎక్కడంటుకుపోద్దు. రెండోది గుంటయు. మొన్న వెళ్ళిన శ్మశానంలోకి వెళ్ళి చూస్తే వాడు అంటున్నాడు, ఫాస్ట్ గారు ఇది ఐదో గొయ్యండి, దయచేసి కొద్దిగా నన్ను ఏమనకండి, బాగా అలసిపోయాను, నా ఒక అరగంట రెస్ట్ తీసుకునేమని అంటున్నాడు. ఏంటంటే తీస్తాం తీస్తాం వాళ్ళు అలసిపోతున్నారు, ఇంకేం చేస్తావు, తప్పదు శవం మీద శవం వస్తానే ఉంది, ఎక్కడికి కాల్చినవి ఒక పక్క కాలుస్తూనే ఉన్నారు మరొక బ్యాచ్. ఈ పాత పెట్టే విన్ని మేము ఎంతకని చేస్తాం అని వాళ్ళు కూడా అలసిపోయే పరిస్థితి. మరొకటి గుంట, తర్వాత ఉరి. ఉరి అంటే ఇవన్నీ తట్టుకోలేక, మనం కూడా మనం చూస్తాం, ఆ తండ్రి చనిపోయని చెప్పి భార్య పిల్లలు ఇంకెందుకు మా బతుకులని చెప్పి గోదావరి దూకేశారు. ఫారిన్ కంట్రీలో మనం చూస్తే అక్కడ ఒక ఆయన ఏం చేశాడు, పిల్లలు ఫ్యామిలీ అంతా చచ్చిపోయారంట. దానికని ఈయన ఏం చేశారంటే, ఈ మేడ మీద ఎక్కిపోయి నా చావుకు నేనే కారణం ఇది అని చెప్పి ఇంకెవరిది తప్పు కాదు, మేడ మీద నుంచి అందరం చూస్తుండగా దూకేశారు. ఎందుకు ఈ ఘోరమైన పరిస్థితులు? అన్నిటికీ ఒకటే కారణం, లోక నివాసులు ధర్మశాసనములను మీరి ఉన్నారు. చూడండి, లోకమంతటి మీదకి వచ్చే తెగులు, ఈ తెగులు దేవుడు మనం తప్పిస్తానన్నాడు. భూమంతల మీదకి వచ్చే శోధన దేవుడు మనం తప్పిస్తానన్నాడు. మరి మన దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. లేదనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏంటి? లోకంలో ఉన్న వాళ్ళకి ఈవేళ ఒక తెగులు రప్పించగలిగిన దేవుడు మాత్రమే ఆ తెగులు నుంచి నిన్ను తప్పించగలడు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగానే చెప్దాం హల్లెలూయా. అందువల్ల దేవుని మీద ఆనుకుందాం. చూడండి, దేవుని పెట్టాలంటే అనిలతో కలిసిపోయి వాళ్ళ భయపడ్డాను కాదు ప్రియరా. ఇలాంటి భయపాత్రలు లోకంలోనికి వస్తాయి, కానీ భయపడే పని ఇది కాదు. ఎందుకు నీకు ఆ భయం ఉండకూడదు? దేవుడు నీ తోడు ఉంటానన్నాడు కదా. నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది పడినా అపాయం నీ ఎదుగు రాదని చెప్పాడు కదా దేవుడు. మరి ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? మనం నమ్మగలిగితే ఈ ఆశీర్వాదాలు మనమే, పరిస్థితులు ఏమైనా కానీ నేను తప్పిస్తానన్నాడు దేవుడు. అందుకంటే కదా, గుంట నుండి, ఉరి నుంచి, భయం నుంచి కదా ఇది అందరికీ వచ్చింది. ఇంకా నువ్వు సజీవంగా ఉన్నావంటే దేవుని స్తుతించు, దేవుడిని తప్పించాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, హల్లెలూయా. 18వ వచనం శుద్ధ ప్రియులారా, తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి. తూములు ఏం చేస్తున్నాయంట? పైకి తీయబడి. తూములు అంటే మనం చూస్తే, చూడండి, మనకి ఇంగ్లీష్లో ఒక చక్కని మాట అంటాడు కదా తూములు అంటే, అండ్ ఇట్ విల్ బి దట్ హీ హూ గోస్ ఇన్ ఫ్లైట్ ఫ్రమ్ ద సౌండ్ ఆఫ్ ఫియర్ will be overtaken by death, and he who gets free from death will be taken in the net. Em chestunnatta net lo teeskobadtaranta ikapothe, for the windows on high are open and the bases of the earth are shaking. Chunde aakashapu thoomulu eti aakashapu kitikilanu raasundam manaki english lo chustunte. అంటే దేవుడు కిటికీలు విప్పి మనుషులను కొలత వేయడం మొదలుపెట్టాడు, ఒక లెక్క చూడటం మొదలుపెట్టాడు. ఇంకా భూమంతా ఏమవుతుంది? కంపించుచున్నది. నిజమే ప్రియులారా, భూమంతా కంపించే పరిస్థితి. దేవుడు ఒక్కసారి కళ్ళు ఎరచేసి చూశాడు అనుకోండి, భూమి నిలబడగలదా? అక్కడ 19వ వచనం చూద్దాం, భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది. మనం చూస్తున్నాం కొండ చెరియలు విరిగిపడుతున్నాయి మన ఇండియాలో. నార్త్ సైడ్ అంతా చూస్తే వర్షాలు ఒక పక్క, పెద్ద పెద్ద హైవే రోడ్లు ఎక్కడి నుంచి మనకి పాకిస్తాన్ ఇంకా పైకి వెళ్ళే రోడ్లున్నాయి చూసారా, అవన్నీ కొండచేళ్ళు విరిగిపడి అక్కడ రోడ్లు మూసుకుపోయాయి. ఎన్నో ప్రాణాల నష్టం కూడా జరిగింది. మరి ఒక జలప్రళయాలు కూడా మనం అక్కడ చూస్తున్నాం. మన ఇండియా మాత్రమే కాదు, సర్వలోకంలో మీరు చూడొచ్చు కదా. గూగుల్లో మనకి, యూట్యూబ్లో మనం చూస్తే టూ ప్రీచర్స్ అని ఒక ఇద్దరు కనబడతారు. వాళ్ళు ఇలాంటివన్నీ మీకు తీసుకొచ్చి మన ముందు పెడతారు. మీరు చూడొచ్చు ఒక్క నెలలో ఎన్ని ప్రళయాలు సంభవిస్తున్నాయని. దయచేసి అవన్నీ చూసి మన వాక్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకే అంటారు కదా, భూమి బొత్తుగా బద్దలైపోవచ్చున్నది, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, మొక్కలు మొక్కలుగా పోతుంది, భూమి బహుగా దద్దరిల్చున్నది. ఇవాళ మనము ఈ సైంటిస్టులు వాళ్ళు చూస్తున్నారు, కొలతలు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుంది భూమి అని అర్థం కావట్లేదు. గొప్ప గొప్ప వింతలు జరుగుతున్నాయి భూమిలో. ఇకపోతే భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది. తాగుబోతుడు ఎలాగైతే తూలిపోయి రోడ్డు మీద స్టడీ అని చెప్తూనే తూలిపోతాడు అలా ఉందంట. ఇక పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉంది. అన్నిటికీ ఒకటే కారణం, దాని అపరాధము. ఇవాళ పైన ఉన్న మనుషులు, భూమి మీద ఉన్న మనుషులు చేసే ఈ అపరాధముల వల్ల ఇన్ని సంభవిస్తున్నాయి ప్రియులారా.
ఇప్పటికైనా మనుషులు ఏం చేయాలి? గ్రహించాలి, తమ తప్పిదాన్ని తెలుసుకోవాలి, తమ యొక్క తప్పులు ఒప్పుకొని దేవుడి దగ్గరికి ప్రభు మమ్మల్ని కనికరించాలని వేడుకోగలిగితే ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు. ఇంకా చూడండి అక్కడ ఏం రాస్తుందో చూద్దాం. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవు. అమ్ము, ఇది ఘోరమైన పరిస్థితి కదా. ఒకసారి భూమి పడ్డదాన్ని ఇంకేం మిగలదు అనమాట. అంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఆలోచించి చూడండి. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు, ఒక న్యూస్ వింటున్నాడు విని పారిపోతున్నవాడు ఏమవుతాడంట, పడి చూడండి, భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడను, గుంటను తప్పించుకున్నవాడు ఊరిలో చిక్కును. ఇందాక పైన చెప్పాడు మూడు విషయాలు, ఒకటి భయము, రెండోది గుంట, మూడోది ఊరి. ఒక వర్తమానం విని పరిగెత్తుడు ఏమవుతాడంటే గుంటలో పడతాడు. అంటే విని పరిగెత్తుడు గుంటలో పడ్డం అంటే అర్థం ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇప్పుడు చిన్నగా వెళ్ళిపోతున్నావు, లేదు నీకు ఇలాగ మొత్తం కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చింది అన్నారు అనుకోండి. ఏమొచ్చింది, ఏమొచ్చింది రిపోర్ట్? ఏమి లేదు, నీకు పాజిటివ్ అని వచ్చింది బాబు. అవునా? అంతే, ఇంకా గుండె అట్టుకున్నాడు, అక్కడే చచ్చిపోతున్నాడు. చెప్పి గోతులకు వెళ్ళిపోవడమే కదా. ఒకవేళ తప్పించుకోమని మిగిలిందంటే, లేదు బాబు నీకు ఇంకా ఎలాగే ఉంది రిపోర్ట్, ఇంకా ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఏమవుతుంది అని అనుకో, ఏమో ఆడికాడే ఉరేసుకుంటాడేమో. ఇటువంటి ఘోరమైన పరిస్థితిలో ప్రజెంట్ మన భూలోకం ఉండి ఇప్పుడైనా మనుషులు అర్థం చేసుకుని ఏం చేయాలో దాన్ని మార్చుకోగలిగితే దేవుడు కృప చూపించేవాడు. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీద ఉన్న బురాజులను దండించను. దేవుడు ఏం చేస్తారంట, ఇలాంటి తెగులు రప్పించేటప్పుడు ఉన్నత స్థలమందున్న ఆకాశ మండలం ముందు దురాత్మ సమూహాలు ఉన్నాయి, వాటికి బుద్ధి చెప్తాడు. ఇకపోతే రెండోది భూరాజులు మాత్రం లేరు, మేమన్నీ చేయగలం, సాధించగలం, మా సైన్స్ టెక్నాలజీ ఏమీ లేదు. దేవుడు ఇలాంటి తీసుకొస్తే మళ్ళీ దేశం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. అలాగే జరిగింది. 22వ సంవత్సరం చూద్దాం ప్రియులారా. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు. ఎవరైనా తప్పు చేస్తారనుకోండి, ఒకప్పుడు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అంటే డంజన్ అది మన లోతుగా ఉన్న దీంట్లో తీసుకెళ్ళి అప్పుడు జైల్లో వేస్తుండేవారు. అలాగే వీళ్ళు తీసుకెళ్ళి వేస్తారంట. అంటే ఎలాగ అర్థం అవుతుంది నాకు, ఇప్పుడు మనకు కూడా చూడండి చెరపట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఎవరికైనా కరోనా కేసు వచ్చింది అనుకో, తిన్నగా బ్లూ కలర్ డ్రెస్లు వేసుకుని ఒక 4 వచ్చేసి పద అంతే సెపరేట్గా మోసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళి ఎక్కడ వేసేస్తారు, లోపల వేసేస్తారు హాస్పిటల్. చెరపట్టబడిన వారు గోతులో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు. అంటే క్వారంటైన్కి వెళ్ళిపోతారు. బహుదినములైన తరువాత వారు దర్శింపబడదురు. ఏమవుతారంట, ఈ క్వారంటైన్కి వెళ్ళిన మనకి చాలా రోజులు అయిపోద్ది, మనిషికి అరమాట. ఏంట్రా నువ్వు మొన్నటిదాకా ఉండడు కదా, ఏమైందంటే, అంటే ఏమి లేదు కొద్దిగా కొద్ది బాగా కా ఏదో ఏదో చెప్పుకుంటాం మొత్తానికి. చుట్టూ తిరిగి చూస్తే మనిషి ఎక్కడికి వెళ్ళాడంటే క్వారంటైన్కి వెళ్ళి అక్కడ ఒక 14 రోజులు, ఇంటికి వచ్చిన తర్వాత 14 రోజులు, ముందే ఒక 10 రోజులు. ఎందుకు, ఏ చిన్నది వచ్చినా మరి కరోనాయే కదా. ఇవన్నింటిలో వచ్చి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారు, కొన్నాళ్ళు బతికిన బయటకు వస్తాడు, మరి కొంతమంది ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడం కదా. చాలా బహుదినములైన తర్వాత వారు దర్శింపబడదురు. నిజమే ప్రియులారా, పరిస్థితులు అన్నీ ప్రజెంట్ జరిగేవి కూడా అలాగే ఉన్నాయి. చివరిగా ఒక వసనం చూసి ముగించుకున్న అధ్యాయంలో చంద్రుడు వెలవెలబోవును, ఇవన్నీ చూసి చంద్రుడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకుంటాడు, సూర్యుని ముఖము మారిపోడు కదా. మనంతా చూస్తున్నాం అక్కడక్కడ ఫైర్ అయిపోయి ఎవరిలోని ఆకాశంలో కనబడుతుంది. మీరు యూట్యూబ్లో చూడండి, కొన్ని వ్యక్తులు కనబడుతున్నాయి ఆకాశం. చంద్రుడు కూడా తన ముఖాన్ని మార్చుకుంటున్నాడు, సూర్యుడు ముఖాన్ని మార్చుకుంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజులను పెద్దల ఎదుట ఆయన ప్రభావం కనబడను. చివరిగా ఒక మాట రాశారు కదా, యేసు ప్రభు రాకడ ముందు సూర్యుడు గురించి చంద్రుడు గురించి యోవేలు ప్రవక్త చెప్పినట్లు, అపొస్తలుల గ్రంథంలో చెప్పినట్లు, ఇవాళ యేసు ప్రభు మత్తయి సువార్త 24లో చెప్పినట్లు ఈ సూచనలు కొన్ని కనబడుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన వెంటనే దేవుడు తానే సీయోను కొండ మీద దిగి వస్తున్నాడు. పిల్లలు ఒక్కసారి ఆలోచించి చూద్దాం, ఈ సందర్భాలు మన కాలానికి తగినట్టున్నాయి. మరి ఇటువంటి కరోనా కాలంలో నువ్వు ఎలా ఉన్నామని ఒకసారి ఆలోచించు. ధాన్యాలు అయితే ఒక చక్కని పనిచేశాడు, ఆయన మంచి ఉపవాస ప్రార్థన పెట్టి తన కొరకు, తన ప్రజల కొరకు, తన ఇది పూర్వీకుల కొరకు, పితరుల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేసి, ప్రభా ఒకసారి మేమందరం తప్పు చేసిన వారమే, మమ్మల్ని క్షమించిన ఆయన అని అడిగాడు. దేవుడు వాళ్ళని కనికరించాడు. మరి మనం అలా చేయగలిగితే దేవుడు మనల్ని కూడా కనికరిస్తాడు. దయచేసి ఈ మాట తీసుకొని ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా ధాన్యాలు ఇవ్వలే మన ప్రజల కొరకు ప్రార్థించి మనం చేయగలిగితే
దేవుడు మనకు కనికరిస్తాడు, మనతో ఉన్నవాడు కనికరిస్తాడు. నిజంగా మురికించి వెళ్ళిపోతారంటే మనం ఏం చేయలేం కదా. బైబిల్ ఒక మాట చెప్పారు, ఏమని చెప్పారు, నా పేరు పెట్టబడి జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు తలమును విడిచి ఏం చేయాలంట, దేశం కోసం ప్రార్థించాలంట, ప్రభును వేడుకోవాలంట, అప్పుడు దేవుడు కనికరించి మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఇవాళ దేశం మాత్రమే కాదు ప్రియులారా, సర్వలోకము బాధలో ఉంది. మరి క్రైస్తవుడా, ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి నిన్ను నీకు తగ్గించుకొని నీ కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, సంఘం కొరకు, ఇవాళ దేశం అంతటి కొరకు నువ్వు ప్రార్థించగలిగితే ఒకవేళ దేవుడు కనికరించి తప్పిస్తాడు. లేదు, దానికి మించి మరి ప్రజలు వెళ్తారంటే దేవుడు చిత్తమే సిద్ధించునుగా, మనం ఏం చేసేది లేదు. అయినప్పటికీ ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి మనం లేదు కాదు అనకుండా అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఇవాళ ఏదేదో మందులు కనిపెట్టాలని కాదు కానీ, ప్రభా నీ చిత్తమైతే తండ్రి ఈ రోగం నుంచి ప్రజలు తప్పించినాయన, ప్రభా తండ్రి ఎందరైతే యథార్థంగా ఉన్నారో అట్లీస్ట్ వాళ్ళనే తప్పించినాయన, ఎవరైతే తప్పులో ఉన్నారో వాళ్ళందరూ సరిచేసుకోవడానికి తగిన మనస్సు దయచేయనాయన, వాళ్ళు మీ వైపు తిరగడానికి ఒక జ్ఞానం దయచేయనాయన అని చెప్పి మనం ప్రార్థించగలిగితే దేవుని యొక్క కనికరం మనందరి మీదకి వస్తుంది. మనం మనందరం ఒకసారి వేడుకుందాం ప్రియులారా. ఇప్పుడు మనం విన్న వాక్యాన్ని తీసుకొని నిజంగా యెషయా గ్రంథం 24లో చెప్పిన మాటలు ఈ తరానికి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకన్నా కఠోరమైన కాలాలు ముందుకు రావచ్చేమో, ఏదేమైనా మన కాలానికి చక్కగా ఈ యొక్క వాక్యం సూట్ అయింది. మరి దేవుడు ఒకవేళ ఆ ప్రవచనాన్ని ఇప్పుడే జరిగిస్తున్నాడే, దానివల్ల మనం ప్రార్థన చేద్దాం. దేవుడు తానే మనలను, మన సంఘాన్ని, అలాగే మన చుట్టూ ఉన్న ప్రజలను కూడా విడిపించుగాక. ప్రార్థన చేసుకున్నాం ప్రియ స్తోత్రములు తండ్రి, పరిశుద్ధమైన దేవ మీ కృపకై స్తోత్రములు నాయన. ప్రభు మీరు ఇచ్చిన లేఖనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. యెషయా గ్రంథం 24లో తండ్రి ఏదైతే మీరు సెలవిచ్చి ఉన్నారో అవన్నీ తండ్రి జరుగుతుండగా అవును తండ్రి నిజంగా మా కళ్ళ ముందు ఇక తన కళ్ళకు కట్టినట్లు ఈ కార్యములు చూస్తున్నాం. దేశమంతా వట్టిదిగా ఖాళీగా ఉండిపోయింది నాయన, ప్రజలు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయారు నాయన, బయటికి రావడానికి భయం వచ్చింది ప్రభు, ఇక చనిపోతామేమో అని రకరకాలుగా చిక్కడిపోయే పరిస్థితిలో ఉన్నారు. ప్రభు మరోసారి కనికరించండి, ప్రభా తండ్రికి తెలిసి తెలివి చేసిన తప్పులంటే క్షమించండి నాయన. ప్రభా తండ్రి ఎందరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారందరూ తండ్రి ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో లోకమంతటి మీదకి వచ్చే దాని నుంచి తప్పిస్తానని చెప్పారు నాయన. ప్రభా మనకు సరిగ్గా మీ కనికరం అందరిపై వచ్చును గాక. ప్రభా ఇంకా అజ్ఞానంలో ఉన్నవారు, ఇంకా అన్యాయాలు మోసాలు చేస్తున్న వారిని వారిని కూడా గద్దించండి నాయన, వారి మనసు మీ వైపు తిరిగినట్లు కృప చూపించండి. ఇగో తన లోకం మీద ఈ భూమి మీద జరుగుతున్న ఈ యొక్క ప్రకృతి, ఇగో తన యొక్క వైపరీతలు అన్నీ చూసుకొని తండ్రి ప్రభా తమ్ముడు తాము సరి చేసుకొని మా యొక్క లోకం మేము చేసే తప్పులు అపరాధములు ఎక్కువయ్యే అందుకే ఇవన్నీ జరుగుతున్నాయని గ్రహించే జ్ఞానం వరకు దయచేయండి నాయన. ఇప్పుడైనా మీ వైపు తిరిగి మారు మనసు పొందడానికి సహాయించండి. మరొక సరిగ్గా తండ్రి విన్న వాక్యాన్ని అందరి హృదయాన్ని భద్రపరిచి మీరే గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు, మీ ప్రజలను తప్పిస్తున్నందుకు స్తోత్రాలు, ఇంకా అజ్ఞానంలో ఉన్న వారిని మీరు మార్చుచున్నందుకు స్తోత్రాలు. ప్రభా తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని మరొక సరిగ్గా తండ్రి మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి స్తుతిస్తూ ప్రభా ఈ తరంలో జరుగుతున్న కార్యమును బట్టి స్తుతిస్తున్నాను. ప్రభా కనికరించమని వేడుకుంటూ సకల ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆ మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ లాగడ పర్యంతము సదాకాలం మనకు తోడి నడిపించను గాక. ఆ యేసు రక్తమే ఛాయం, ప్రభేసు రక్తమే ఛాయం. యేసు నామం సదా సంపూర్ణ విజయం కలుగుగాక, అపవాది వీళ్ళకి అనంత నాశనం కలుగుగాక, దేవాది దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.